ఓం శాంతి. తెలుగు మురళీ సారము 30/9/2022. మధురమైన పిల్లలు, ఈ సమయంలో అందరి భాగ్యము పాడైపోయింది. ఎందుకంటే అందరూ పతితులుగా ఉన్నారు. ఇప్పుడు మీరు శ్రీమతంపై అందరి భాగ్యాన్ని మేల్కొల్పాలి. పావనంగా అయ్యేందుకు యుక్తిని తెలియజేయాలి. ప్రశ్న: అన్నిటికన్నా చెడు నడవడిక ఏమిటి? దాని వలన చాలా నష్టము కలుగుతుంది. జవాబు: ఒకరిపై ఒకరు రాళ్ళు విసురుకోవటము, అనగా చేదు మాటలు మాట్లాడి గాయపరచడము. ఇది అన్నిటికన్నా చెడు నడవడిక. దీని వలన చాలా నష్టం కలుగుతుంది. పిల్లలైన మీరిప్పుడు రూప్ బసంతిగా అవ్వాలి. మంచి మానర్స్ ధారణ చేయాలి. మీ నోటి ద్వారా ఎల్లప్పుడూ అవినాశీ జ్ఞానరత్నాలు వెలువడాలి. ఆత్మను కూడా స్మృతి ద్వారా రూపవంతముగా తయారు చేయాలి. మరియు తండ్రి ఏ జ్ఞానరత్నాలనైతే ఇస్తారో వాటిని దానం చేయాలి. చాలా మధురమైన మాటలు మాట్లాడాలి. చేదు మాటలు మాట్లాడేవారి నుండి దూరంగా ఉండాలి. ధారణ కొరకు ముఖ్య సారము 1. నిందించే వారి సాంగత్యము ఎప్పుడూ చేయకూడదు. నిందించకూడదు, నింద వినకూడదు. బుద్ధిని పారసంగా తయారు చేసుకునేందుకు నోటి ద్వారా జ్ఞానరత్నాలను దానం చేయాలి. 2. జ్ఞానం యొక్క మెటీరియల్ ద్వారా మనుషులను దేవతలుగా, ముళ్ళను పుష్పాలుగా తయారు చేసి సేవను చేయాలి. మీ కళ్యాణాన్ని మరియు సర్వుల కళ్యాణాన్ని చేసే వ్యాపారాన్ని చేయాలి. వరదానము, ప్రత్యక్షత మరియు ప్రతిజ్ఞ యొక్క బ్యాలెన్స్ ద్వారా సర్వులకు తండ్రి బ్లెస్సింగ్స్ ప్రాప్తి చేయించి విజయీరత్న భవ. వివరణ: ప్రత్యక్షత యొక్క డంకా మ్రోగించేందుకు దృఢత సంపన్నమైన ప్రతిజ్ఞ చేయండి. ప్రతిజ్ఞ చేయటం అనగా ప్రాణాన్ని పణంగా పెట్టడము. ప్రాణం పోయినా కానీ ప్రతిజ్ఞ పోకూడదు. దృఢ ప్రతిజ్ఞ చేసేవారు ఎటువంటి పరిస్థితిలోనూ ఓడిపోలేరు. వారు మెడలో హారంగా, అనగా విజయీరత్నంగా అవుతారు. కనుక ఎప్పుడైతే అటువంటి దృఢ ప్రతిజ్ఞ చేస్తారో అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. ప్రత్యక్షత మరియు ప్రతిజ్ఞ, ఈ రెండిటి యొక్క బ్యాలెన్సే సర్వాత్మలకు బాప్ దాదా ద్వారా బ్లెస్సింగ్స్ ప్రాప్తించడానికి ఆధారము. స్లోగన్: లవలీన స్థితి యొక్క అనుభవం చేసినట్లయితే స్మృతి విస్మృతి యొక్క యుద్ధములో సమయము పోదు. ఓం శాంతి.